అమెరికా నుంచి వెళ్ళి డిసెంబర్ 10 నుంచి 23 వరకు డిఫరెంట్ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సేవా డేస్ అని చెప్పేసి సూచన. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ పర్టికులర్ ఏరియాలో మనము సేవా ప్రోగ్రామ్ చేస్తున్నాం. మా ఫౌండర్ మల్లారెడ్డి గారు తను చాలా సేవా కార్యక్రమాలు చేశారు నల్గొండ జిల్లాలో. తను ఒక్కరే కాకుండా మేమందరం చేయాలనే ఉద్దేశంతో తను ఆర్గనైజేషన్ స్థాపించింది. ఇవాళ మనకు జ్యోతిరెడ్డి గారు వరంగల్ అందరికి సుపరిచితమే. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయ కూలీగా పనిచేసి అక్కడి నుంచి వెళ్ళి కష్టపడి అమెరికాకు పోయి అక్కడ సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఒక ఐటీ కంపెనీ కూడా పెట్టి ఎంతోమంది ఉమెన్కి కానీ యువతకు కానీ ఆదర్శంగా ఏమో నిలిచిండు జ్యోతిరెడ్డి గారు. తను బీయింగ్ ఏ ఉమెన్ ఎప్పుడు అందరూ మన మహిళలకి ఆరోగ్యం బాగుండాలి, అందరు మహిళలు బాగుండాలి, అందరు మహిళలకు ఉపాధి కల్పించాలి, యువత ఉపాధి కల్పించాలని ఎప్పుడు తను తహతహలాడుతూ ఉంటారు జ్యోతిరెడ్డి గారు. సో యాక్చువల్గా ఇవాళ నేను సర్ప్రైజ్ అయినా, ఎందుకంటే అమెరికాలో కూడా మాకు యాన్యువల్ మెడికల్ చెక్ ఉంటుంది అన్న, దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే పాస్ట్ మీర్ కానీ అక్కడ చేస్తూ ఉంటారు. అక్కడనే అవేర్నెస్ చాలా తక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ కవర్ చేసినా కానీ టెస్ట్ చేసుకోవాలంటే అవేర్నెస్ తక్కువ ఉన్నది. అలాంటిది వరంగల్ జిల్లాలో అలాంటి హెల్త్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ 1000 మందికి అలాంటి టెస్టులు చేయించి అర్లీ డిటెక్షన్ ఈజ్ ద బెస్ట్ ప్రివెన్షన్ అంటారు కాబట్టి అర్లీ డిటెక్షన్కి హెల్ప్ చేసిన జ్యోతిరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఆర్గనైజేషన్ తరపు నుంచి తన ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో టెస్ట్లు చేసుకుంటే మనకేమైతుందంటే లైఫ్ సేవ్ అవుతుంది, సో సర్వైవర్గా ఉండొచ్చు. సో ఇట్లాంటి క్యాంపులు అయినప్పుడు మీరు విరివిగా పాల్గొని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మళ్ళీ మళ్ళొకసారి జ్యోతిరెడ్డి గారికి తను చేసిన సేవా కార్యక్రమం ఒకటే కాదు తెలంగాణ అక్రాస్ చేస్తుంది, తను వరంగల్ విస్తృతంగా చేస్తుంది, తను ఇంకా ఇట్లనే ఎన్నో కార్యక్రమాలు చేయాలని అభిలాషిస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలుపుతాను.